అందరికీ నమస్కారం. ఈ సినిమా మహేష్ బాబు గారి కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ ఫిల్మ్ ఇదే అవ్వచ్చు, అంత మంచి హిట్ అయింది సినిమా. ఈ సినిమా ద్వారా ఒకడైతే జనంగా చెప్పదలుచుకున్నా, డైరెక్టర్ వంశీ, ఇక నువ్వు తెలుగు సినిమాలు తీయొద్దు, హాలీవుడ్ ఫిలిమ్స్ తీ. మరి నా ప్రీ రిలీజ్ ఈవెంట్లు మనం కూడా హాలీవుడ్ వెళ్దాం. నేను వంశీ ఫిల్మ్స్ చాలా చూసా, ఎలాంటి కథ అయినా ఆ కథకు తగ్గట్టుగా నేను సినిమా తీస్తూ తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది టేకింగ్లో, అంటే ఎప్పుడు క్లియర్గా జర్క్ లేకుండా చాలా అందంగా ఉంటుంది ఆయన ప్రతి ఫిల్మ్ చూడండి. మనం అనుకుంటాం ఫోటోగ్రఫీ గొప్పతనం అనుకుంటాం, కాదు, ఇతనే స్టైల్గా ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు వంశీ. ఈ సినిమాలో మహేష్ బాబుని ఎవరైనా చూస్తే, మహేష్ బాబు నేను ఆడపిల్లగా పుడితే నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను వెంట పడుతుండేవాడిని. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా కనీసం నన్ను ఎక్కడైనా ఒక ప్లేస్ పెట్టండి, నాకు నాకు ఒక చిన్న ప్లేస్ ఇవ్వండి, మిమ్మల్ని చూసుకుంటూ బతుకుతాను, పిల్లలు లేకపోయినా పర్వాలేదు. నిజంగా ఈ సినిమాలో అంత అందంగా ఉన్నాడు, మగాళ్ళకి జలసీకి ఉంటుంది కదా, ఆయనలాగా అంత అందంగా లేను, ఆయనలాగా మంచి ముక్కు లేదు, ఆయనలాగా మంచి లాఫింగ్ లేదు. ఇవన్నీ ఇంటికి వెళ్ళాలంటే పెళ్ళాలు మన్నం కూరాక చూస్తుంటారు, ఎందుకు మహేష్ బాబు అంత అందంగా పుట్టారు, మీరు ఎందుకు ఇలా పుట్టారు. ఇవి నేను చెప్పిన మాటలు కాదు, ఈ సినిమా తర్వాత బాబు పేపర్లో టీవీలో వేశారు. ఈ సినిమా చూసి హీరోయిన్ చాలా ఇబ్బంది పడింది మహేష్ బాబు పక్కన. మహేష్ బాబు చాలా అందంగా ఉండేవరకు ఆమె కనపడలేదు. బాబు ఇది వాస్తవం రాశారు, ప్రామిస్. నేను అది రాయబడి ధైర్యంగా నా మనసులో మాటలు బయట చెప్పా, నేను ఆడపిల్లది ఎంత బాగుండేదని. ముఖ్యంగా చెప్పదలుచుకుంది దిల్రాజు గారి గురించి. ఈ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆల్మోస్ట్ సగం వరకు బతికిస్తుంది దిల్రాజు గారి బ్యానరే, నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే అందరూ 2 ఇయర్స్కు సినిమా, 1.5 ఇయర్స్కు సినిమా తీస్తుంటే పెద్ద హీరో సినిమాలు మ్యాక్సిమం 10 వస్తాయి సంవత్సరానికి. కానీ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఉన్నారు. దిల్రాజు గారు పెద్ద హీరో సినిమాని ఎంత ప్రేమిస్తారో, చిన్న సినిమా అయినా సరే, కృష్ణాష్టమి లాంటి చాలా చిన్న సునీల్ హీరోని పెట్టి కూడా అంతే ప్రేమగా అంతే ఖర్చుతో సినిమా తీస్తారు. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, చివరికి కారు డ్రైవర్లతో సహా రాజుగారు మీ పేరు మీద బతుకుతున్నారు. గ్రేట్ టు యూ. ఒకప్పుడు నేను మద్రాసులో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద టాప్ బ్యానర్ అశ్విని దత్ గారిది ఫస్ట్ ఫిల్మ్, ఎదురులేని మనిషి ఎన్టీ రామారావు గారిది. మళ్ళీ మహేష్ బాబు గారి హీరోగా ఫస్ట్ ఫిల్ము అన్న మీరే తీశారు, రాజకుమారుడు, చాలా పెద్ద బ్యానరు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే సినిమాలు తీయాలని ఎందుకు మధ్యలో మీరు బ్రేక్ ఇచ్చారు? అలాగే దిల్రాజు గారు ఎలాగుంటారో రైట్ హ్యాండ్గా మీరు కూడా లెఫ్ట్ హ్యాండ్గా ఉండి, లెఫ్ట్ రైట్గా ఉండి తెలుగు ఇండస్ట్రీకి మీరు మళ్ళీ ఊపిరిపోయండి. చాలామంది, వందల మంది కాదు వేల మంది మీ వల్ల బతుకుతారు.